నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమానికి సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి గారితోని ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, తెలంగాణ మలిదశ ఉద్యమం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దీనికి వెనుక ఉన్న సామాజిక రాజకీయ కారణాలేంటి? సో మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావం సందర్భంగా తొలిదశ ఉద్యమంలో పోలీస్ తూటాలకు అసూలు బాసినటువంటి అమరులను, అదేవిధంగా మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసినటువంటి తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను నేను. సో మీ ప్రశ్నకు వస్తే, 2001లో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. అంతకుముందే ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు నిరంతరంగా ఈ ఉద్యమానికి దాన్ని లైవ్లో ఉంచడానికి ఏదో ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. 67 ఉద్యమం తర్వాత చాలామంది ఏంటనుకుంటే తెలంగాణ నినాదం అయిపోయింది అనుకున్నారు. కానీ కొంతమంది మేధావులు, ప్రొఫెసర్ జనార్దన్ రావు కానీ, ప్రొఫెసర్ కోదన్ రాము గారు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, అనేక మంది కాలేజీ లాంటి మేధావులు అంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఏదో విధంగా ప్రజల్లో ఉంచే ప్రయత్నం చేసిండ్రు. సో 2001లో ప్రారంభానికి ముందు వాస్తవానికి ఆ రోజు తెలంగాణలో తీవ్రమైనటువంటి కరువు ఏర్పడ్డది. కరెంటుకు చాలా షార్టేజ్ ఉండే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రైతులందరూ కూడా కరువుతో ఇబ్బంది పడుతున్నారు. తర్వాత కరెంటు కష్టాలు ఉండే. సో ఆ దశలో రైతులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కరెంటు ఛార్జీలను పెంచడం జరిగింది. సో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి కేసీఆర్, ఇప్పటికే తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి నీళ్లు లేవు, కరెంటు ఉండడం లేదు, మరి మద్దతు ధర కూడా సరిగా లేదు, ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ కరెంటు ధరలు పెంచితే చాలా తెలంగాణ రైతాంగం నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం అంతా కూడా ఎక్కువగా బావులపైన ఆధారపడి చేస్తారు. సో దానికి ఖచ్చితంగా కరెంటు కావాలి. ఆంధ్ర ప్రాంతంలో ఏంటంటే అన్ని కెనాల్స్ పైన వ్యవసాయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కరెంటు అవసరం ఉండదు. సో ఈ రైతు పెట్టుబడిలో కరెంటు ఛార్జెస్ అనేది అక్కడ లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో రైతు పెట్టుబడిలో కరెంటు ఛార్జీలు కూడా అదనంగా ఆడవుతున్నాయి. మరి మద్దతు ధర విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటకు అదే ధర ఉంటున్నది. సో అప్పుడు కేసీఆర్ టీడీపీ ప్రభుత్వంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడుకు ఒక ఉత్తరాన్ని రాయడం జరిగింది, ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా హైదరాబాద్ ముట్టడికి వస్తే బషీర్బాగ్లో పోలీస్ వాళ్ళు కాల్పులు జరిగితే 3 రైతులు చనిపోయారు. సో మరి రోజు రోజుకు తెలంగాణలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా ఎక్కువ రైతులు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా. సో వీళ్ళకి కావలసినటువంటి నీళ్ళు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తే తప్పకుండా ఇక్కడ రైతాంగం బాగుపడుతుంది. మనకు కావలసినంత పుష్కలంగా నదీ జలాలు ఉన్నాయి, అటు కృష్ణానది కానీ గోదావరి నది కానీ. ఈ నదీ జలాలను మనం సద్వినియోగం చేసుకోవాలంటే, తెలంగాణ ప్రాంతానికి వాడుకోవాలంటే సమిష్టి ఆంధ్రప్రదేశ్లో ఇది సాధ్యం కాదు, ప్రత్యేక తెలంగాణలో సాధ్యమవుతుందన్నట్టు ఒక ఆలోచనతోని అప్పుడున్న అందరం కూడా చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ముందుగా వ్యవసాయ రంగం బాగుపడుతుంది. అదేవిధంగా మరి నియామకాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. అసలు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఉద్యోగాలన్నీ వాళ్ళుగా అయిపోతున్నాయి. మరి నిధుల విషయానికి వస్తే కూడా ఇక్కడ వచ్చినటువంటి ఆదాయం తీసుకెళ్ళి ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రంగాలలో కూడా తెలంగాణ నష్టం జరుగుతున్నది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మనం స్వయం పరిపాలనతో పాటు మన వనరులను మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా నదీ జలాలు, మన ఉద్యోగాలు మనకు వస్తాయి. మరి ఎన్నేళ్ళు మనం ఈ దోపిడీలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన రావడం జరిగింది. మరి ఆ రోజు నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా దాదాపు అంటే పెద్దపల్లి కాకు కరీంనగర్ జిల్లా అంతా కూడా తిరిగినప్పుడు ప్రజల లోపల ఒక అనుకూలమైనటువంటి స్పందన ఉండే. ఈ విషయాన్నే కేసీఆర్ నేను ఎప్పటికప్పుడు చెప్తుండేవాడిని. సో ప్రజలు అనుకూలంగా ఉన్నారు,
ఖచ్చితంగా ఇప్పటికి కూడా ప్రజల్లో మన రాష్ట్రం మనకు కావాలనేటువంటి ఆకాంక్ష బలంగా ఉంది. కాబట్టి మనం మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన. దానికి ప్రధానం ఏంటంటే వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ ఉద్యోగ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ నిధుల విషయంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సాధన అయితే ఇవన్నీ వీటిలో మనకు న్యాయం జరుగుతున్నట్టు ఆలోచనతో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే సార్, తెలంగాణ ఉద్యమంలో మీ అనుభవాలు ఏంటి చెప్పండి సార్. నిజంగా కూడా చెప్పాలంటే నేను దాదాపు 92 నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఒక 5 ఏళ్ళు 1995 to 2000 నేను ఎంపీపీగా పనిచేసిన పెద్దపల్లి ఎంపీపీగా. ఇప్పుడు నేను అంతమంది మంత్రులను ఎమ్మెల్యేలను చూస్తున్నాను. కానీ మాకు ఆ రోజు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినప్పుడు ఏ పదవి లేకున్నా కూడా ఒక తృప్తి ఉంటుండే. ఇవాళ ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ప్రజలు మన ఎంతో గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేది, వాళ్ళ సమస్యలు చెప్పేది. సో నిజంగా కూడా నేను ఎప్పటికి కూడా లైఫ్లో మర్చిపోయినటువంటి సంఘటనలు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో సార్ నాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మొదటి జిల్లా అధ్యక్షుడు చేసిన కాబట్టి నేను జిల్లా అంతా కూడా తిరిగే అవకాశం నాకు వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా సరే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నారా ఇంకో పార్టీలు ఉన్నారా టీడీపీలు ఉన్నా సంబంధం లేకుండా ప్రజల నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన నాకు వచ్చేది. సరే వాళ్ళ రాజకీయ వాళ్ళ ఐడెంటిటీ ఏది ఉన్నప్పుడు కూడా తెలంగాణ విషయం కూడా ప్రజలందరూ ముందుకు వచ్చింది. చాలా గ్రామాలలో మేము వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి యువకులను కానీ కొంతమంది గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను కలిసి మీరు ఏ పార్టీ అని ఉండనివ్వండి, మీ గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఒక తీర్మానం చేయాలన్నప్పుడు కొన్ని వందల గ్రామాలు స్వచ్ఛందంగా వాళ్ళే మీటింగులు పెట్టుకొని గ్రామాలలో తీర్మానాలు చేసింది. తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా సమస్యల పరిష్కారానికి తెలంగాణ సాధన ఒక్కటే అనేటువంటి తీర్మానాలు చేయడము. అదేవిధంగా చాలామంది అంటే నేను ఊహించని విధంగా ఏ గ్రామంకి వెళ్ళినటువంటి యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఇందులో భాగస్వాములై చేసినప్పుడు ఒక ప్రతిరోజు ఒక సాయంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఏ గ్రామాలు తిరిగినాం, ప్రజల స్పందన ఏదా ఉంది అని ఆలోచించుకుంటే ఒక తృప్తి ఉండేది. అదే ప్రజలు మనం ఎంత ఇంకా ఆ ఉత్సాహంతో ఇంకా మేము రెట్టించినటువంటి దాంతో పనిచేసే సందర్భం ఉంది. ఇప్పటికి కూడా అదొక గొప్ప అనుభవం తెలంగాణ ఉద్యమంలో పనిచేయడము. ఇప్పటికి కూడా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా చాలా గర్వపడుతున్నాను. నాకు రాజకీయంగా ఏం పదవులు లేకున్నా కూడా నేను ఎమ్మెల్యే కాకుండా ఏం కాకుండా ఆ యొక్క అనుభవాలను నెమరు వేసుకుంటూ ఇప్పటికి కూడా నేను అది చేస్తున్నాను. ఓకే సార్, తెలంగాణ ఉద్యమంలో ప్రజల నుండి ఇంకా స్పందన ఎలా ఉండేది అంటే మీరు వెళ్ళినప్పుడు కాకుండా వాళ్ళు స్పెషల్గా వచ్చి మిమ్మల్ని కలవడమా లేకపోతే మీరు వెళ్ళి మీటింగ్లు కండక్ట్ చేయడమా అలా ఎలా ఉండేది? డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే 27 ఏప్రిల్కి ఎప్పుడైతే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవాన్ని నేను పాల్గొన్నానో ఆ రోజు మొత్తం తెలంగాణలో సిద్దిపేట తర్వాత అత్యధికంగా కార్యకర్తలు కానీ ఉద్యమకారులు కానీ పాల్గొనేది పెద్దపల్లి నియోజకవర్గం నుంచి. అయితే కొంతమంది స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి నాకు అప్పటివరకు వాళ్ళ పెద్దపల్లి నాకు కూడా తెలియదు. ఓకే సార్. సో అక్కడ నేను చూసిన తర్వాత వాళ్ళు వచ్చి పరిచయం చేసుకోవడము, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గ్రామాల నుంచి వచ్చి కలవడము. 17 మే 2001 కరీంనగర్లో పెద్ద ఎత్తున సింహగర్జన అయింది మొట్టమొదటి బహిరంగ సభ. ఆ రోజు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అసలు విపరీతమైనటువంటి ఎండ, 40-42 డిగ్రీల టెంపరేచరు 17 మే. అసలు ఈ టైంలో మనం మీటింగ్ సక్సెస్ అయిద్దా అనుకుంటే అప్పుడు ఇన్ని వెహికల్స్ కూడా అందుబాటులో లేవు. కేవలం మాకు ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే లారీలు మాత్రమే ఉండే. అయితే నేను ఇప్పటికి కూడా ఒక గొప్ప అదేంటంటే మేము ఊహించిన దానికన్నా ప్రజల నుంచి మేము ఆ మీటింగ్కి వస్తాము మాకు ఒక లారీ పంపండి అంటే మేము ఎక్కడి నుంచి అరేంజ్ చేసినా కూడా పంపలేనంత మంది జనాలు వచ్చిండు. బ్రహ్మాండం అంటే మేము ఊహించిన దానికన్నా ఒక 100% ప్రజల లోపల ఉండే. తర్వాత నేను కూడా జిల్లా అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి ఈ పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉండి చాలా గ్రామాల నుంచి కూడా యువకులు కానీ కొంతమంది ఫోన్ చేసుకొని మీరు ఒకసారి రండి మా ఊళ్ళో మీటింగ్ పెట్టండి అంటే నేను పోయిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ యువకులతో మాట్లాడేటువంటి సందర్భాలని. ప్రజల నుంచి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉండే ఆ రోజు. ఓకే సార్, అలాగే విద్యావంతుల యొక్క పాత్ర ఎలా ఉండేది? వాస్తవానికి మలిదశ ఉద్యమం రావడానికి మొట్టమొదటి తొలి ఉద్యమం తర్వాత వచ్చిన గ్యాప్లో తెలంగాణ ఉద్యమానికి ఇంకా సజీవంగా ఉంచినటువంటి గొప్పతనం అది తెలంగాణ మేధావులకే చెందుతుంది. తెలంగాణ విద్యావంతుల వేదిక అనేది రాజకీయాలకు అతీతంగా
టిఆర్ఎస్ పార్టీ సంబంధం లేకుండా వాళ్ళ అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమం తెలంగాణకు ఏ రంగాల్లో ఎంత అన్యాయం జరుగుతున్నదని వాళ్ళకి శక్తి మేరకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు నిజంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక పాత్ర అదే విధంగా తెలంగాణ మేధావులు గాని తెలంగాణ కళాకారులు గాని అది ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది వాళ్ళ భాగస్వామ్యంతోనే ఈ రోజు మనం తెలంగాణ సాధించుకున్నాం ఓకే సార్ తెలంగాణ ఉద్యమంలో జేసి ఏర్పాటు చేయటగల కారణాలు ఏంటి సార్ వాస్తవానికి ఏమైందంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నినాదం ఎత్తుకుంది టిఆర్ఎస్ అయితే తెలంగాణ కోసం పుట్టిన పార్టీయే బీజేపీ కూడా తెలంగాణ నినాదం వాళ్ళు కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలనే తీర్మానం చేసిండు సో తెలుగుదేశం పార్టీ మాత్రము ఆ రోజు వాళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలనేటువంటి దానికే కట్టుబడి ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమంది తెలంగాణకు అనుకూలంగా ఉన్నా కూడా పార్టీ ఆలోచనా పరంగా వాళ్ళు రాలేకపోయినారు అప్పుడు కేసీఆర్ కానీ ఉద్యమకారులందరూ కూడా ఏం ఆలోచించిందంటే మనం పార్టీలుగా విడిపోయి కొట్లాడితే ఉద్యమాన్ని బలోపేతం చేయలేము సో పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఉద్యమిస్తేనే కేంద్రం పైన ఒత్తిడి వస్తుంది రాజకీయంగా ఏ పార్టీ వాళ్ళు అది చేసిందంటే ఆ పార్టీ మైలేజ్ కోసం పనిచేస్తారనేటువంటి అభిప్రాయం అవుతుంది కాబట్టి మనం ఒక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఏర్పాటు చేసుకొని దాంట్లో నాన్ పొలిటికల్ వ్యక్తిని పెట్టేసి అతని ఆధ్వర్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలి అని అనుకుంటే ఆలోచన వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఇంట్లో మీటింగ్ అయ్యి అప్పుడు తెలంగాణ విద్యావేత్తల వేదికలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాము వీళ్ళందరితో చేసి జాయింట్ యాక్షన్ కమిటీ అని ఏర్పాటు చేసి దాన్ని కన్వీనింగ్ చేయడం జరిగింది వాస్తవానికి ఒక చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటులో జేసీ అనేది చాలా ఆ ఏర్పాటుపై ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు ఓకే సార్ తెలంగాణ ఉద్యమంపై సకల జనుల సమ్మె ప్రభావం ఎలా ఉండేది సార్ తర్వాత ఇంకో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొంత పార్టీలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు మన టీఎన్జిఓ నాయకులు ఉన్నటువంటి స్వామినాథ్ స్వామిగౌడ్ గారు అదేవిధంగా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు అశ్వత్థామరెడ్డి వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం ఒక రాజకీయ పార్టీ చేస్తే కాదు ప్రజలందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలి అయినప్పుడే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో అప్పుడు సకల జనుల సమ్మె అనేటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది నేను అనుకుంటాను ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమంలో కూడా ఇంత గొప్పగా ప్రజలు భాగస్వామ్యమై స్వచ్ఛందంగా చేసినటువంటి సందర్భాలు లేవు నేను పెద్దపల్లి నియోజకవర్గంలో చూస్తే ఒక పిలుపు రేపు పెద్దపల్లిన ఎడ్లబండ్ల ర్యాలీ అని చెప్తే కొన్ని వందల ఎడ్లబండ్లు కట్టుకొని వచ్చిండు అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే ఉద్యమాన్ని ఒక ఆకాశం ఎత్తు తీసుకెళ్ళింది సకల జనుల సమ్మె అందులో ఆర్టీసీ వాళ్ళు కూడా పూర్తి బస్సులు బంద్ పెట్టిండు ప్రజల గొప్పతనం ఏంటంటే ఈ సకల జనుల సమ్మెతోని అనేక ఇబ్బందులు వచ్చినా కూడా ఎవ్వరు బాధపడలేదు అందరు ఉద్యమానికి దన్నుగా నిలిచిండ్రు ఇబ్బందులు పడ్డా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనుకున్నారు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని అంతా కూడా మనం చూస్తే జేఏసీ ఏర్పాటు ఒక కీలక మలుపు అయితే సకల జనుల సమ్మె ద్వారానే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాము మా సత్యనారాయణ రెడ్డి గారు మరిప్పుడు ఇక్కడ పెద్దపల్లి నుంచి వచ్చింది నిన్న బహుశా మనలో మీటింగ్ పెట్టి 700 మంది మీటింగ్ పెట్టి 300 మంది క్రియాశీల కార్యకర్తలు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ కదులుతున్నాయి కూడలు కదులుతున్నాయి పునాదులు కదులుతున్నాయి భూకంపం ముట్టియాలి పోవాలంటే ఊరికే పోదు అందువల్ల మనం కూడా త్యాగాలు సిద్ధపడాలి కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు కేసీఆర్ ఒక వ్యక్తిగానే ఈ విజయం నాదని చెప్పుకుంటున్నాడు అది ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజల విజయం దాంట్లో సకల జనుల సమ్మెలో ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయిన తర్వాతనే అప్పుడు ఢిల్లీ వరకు కూడా అంతకుముందు ఏముంటుండే ఇది కేసీఆర్ రాజకీయం కోసం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయ అవకాశాలు అవసరాల కోసం చేస్తున్నారు
ఈ విధంగా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూడడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఏ గ్రామంలో ఆ గ్రామంలో వంట వార్పు చేసుకున్నారు. సో ప్రజల భాగస్వామ్యం ఉద్యమంలో ఎప్పుడైతే ఏర్పడ్డదో కేంద్ర ప్రభుత్వం కూడా భయపడ్డది. ఇది ఏమైపోతున్నది ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఇంత బలంగా ఉంటుందని వాళ్ళు అనుకోలేదు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరూ కూడా ముఖ్యంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని సబ్బండ వర్గాలకు ఆ గొప్పతనం ఆ క్రెడిట్ పోవాలి. కానీ బాధాకరం ఏంటంటే ఈరోజు కేసీఆర్ ఆయనకైనా చెప్పుకుంటాడు, నేనే తెలంగాణ తీసుకొచ్చినాను, నేనే తెలంగాణ తీసుకొచ్చినాను, ఏ ఒక్క వ్యక్తితో తెలంగాణ రాలేదు. ఈరోజు దాదాపు ఆయన చెప్పిన ప్రకారమే 1200-1300 మంది విద్యార్థులు యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. మరిదశ ఉద్యమంలో మొదటి ఉద్యమానికి డిఫరెన్స్ ఏంటంటే మొదటి ఉద్యమంలో పోలీస్ వాళ్ళ తూటాలకు బలి అయిపోయారు 360 మంది. ఆ రోజు ఎవరు ఆత్మబలిదానం చేసుకోలేదు. కానీ మలదశ ఉద్యమం గొప్పతనం ఏంటంటే ఆత్మబలిదానం చేసుకున్నాడు. ప్రాణం కన్నా గొప్పది ఏముంటుంది? అలాంటి ప్రాణాన్ని తెలంగాణ కోసం అర్పించిందంటే వాళ్ళ త్యాగాలను మర్చిపోలేము. కానీ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏది సీఎం కుర్చీలో కూర్చొని ఏ ఒక్క అమరవీరుని కుటుంబాన్ని కూడా ఆదుకున్న పాపన పోలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మ చాలా కీలక పాత్ర పోషించింది. దానిలో ఎలాంటి అనుమానం లేదు. ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు సీఎంగా ఎలా ఉంటున్నారు? అంటే కేసీఆర్కు ప్రజల నాడి బాగా తెలుసు. ఆయన పెట్టుబడే ఆయన నోరు. ఆ రోజు ఉద్యమంలో కూడా ప్రజలు ఏం అనుకుంటున్నారు దాన్ని బలంగా చెప్పారు. ప్రజలంతా కూడా ఆయన విశ్వసించారు. అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం గొప్పతనం ఏంటంటే ఆయన ఉద్యమంలో అనేక తప్పులు చేసిండు, అయినా కూడా ప్రజలు క్షమించిండు. ఎందుకంటే ఉద్యమం కోసం పనిచేస్తుండు కాబట్టి మళ్ళీ ఉద్యమం గిన ఈసారి మళ్ళీ ఆగిపోతే ఇక మళ్ళీ తెలంగాణ అంటూ రాదు అని చెప్పి ఆయన ఎన్ని తప్పులు చేసినాడో ప్రజలు భరించిండ్రు. సో ఆ రోజు కేసీఆర్ ఉద్యమ నాయకునిగా చాలా విషయాలు చెప్పిండు. మీకు ఒక ఉదాహరణ చెప్తా నేను. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఆయన ఏం చెప్పిండు, అసలు సమాజం లోపల ఈ ఎస్సీ కులాలకు సపరేట్ బడి, బీసీలకు సపరేట్ బడి, ఎస్సీలకు సపరేట్ గురుకులాలు, మైనారిటీలకు సపరేట్ గురుకులాలు ఇవి తీసేయాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకటే గురుకులంలో. అని ఏం చెప్పిండు, నా మనవడాలనే చదువుకుంటాడు, ఒక దళిత పిల్లాడు అనలే చదువుకుంటాడు, ఒక బీసీ విద్యార్థుడు అనలే చదువుకుంటాడు. సో సామాజిక న్యాయం కోసం ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా అన్ని కులాల వాళ్ళు ఒకే బడిలో చదువుకునే విధంగా నేను విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తా అన్నాడు, గురుకులాలు ఏర్పాటు చేస్తానన్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పే మాటలు అయితే అనేక ఉన్నాయి. సో అవన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు మళ్ళీ చూస్తే ఏమవుతుంది, ఎస్సీ గురుకుల పాఠశాల, బీసీ గురుకుల పాఠశాల, ఎస్టీ గురుకుల పాఠశాల, మైనారిటీస్ గురుకుల పాఠశాల. మీరు ఆ రోజు ఉద్యమ నాయకునిగా చెప్పింది ఏంది, మరి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ అందరికన్నా ఆయన ఎక్కువ మోసం చేసింది తెలంగాణ నిరుద్యోగ యువకులను. ఆ రోజు ఏం చెప్పిండు, మన దగ్గర ఒకటి ఉంటుంది అంటే ఇది సర్వరోగ నిర్వహణ ఏంటంటే దిందా తెలుస్మాత అని ఒకటి ఉంటుంది. ఆయన ఏం చెప్పిండు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రం వస్తే అయిపోద్ది అన్నాడు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మన పోతుంది, ఇక్కడ ఉన్నటువంటి మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాము. అంటే ఒక యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. అంటే అరచేతిలో స్వర్గం చూపెట్టిండు. అందుకే వాళ్ళందరూ కేసీఆర్ని విశ్వసించిండ్రు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అన్నిటికన్నా ఎక్కువ నిర్లక్ష్యం చేసింది విద్యారంగాన్ని. ఈరోజు యూనివర్సిటీలు అధ్వానంగా ఉన్నాయి, యూనివర్సిటీలో కొత్త ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీకి బడ్జెట్ లేదు. అంటే ఆయన ఎందుకు పెడతాడంటే ప్రజలు తెలివికలో అయితే ప్రశ్నిస్తారు. నేను వేరే ఉద్దేశించని చెప్పడం లేదు, కానీ ప్రజలు ఇంకా గొర్రెలు లేకుండా కాబట్టి ఇంకా ఆయన ఏంటంటే వాళ్ళని తప్పుతో పట్టించేసి వాళ్లకు ఇవాళ విద్య నేర్చుకోవాలి. ప్రపంచం అనేది కూడా చేతి ముంగిట్లు అయిపోయింది, వాడు ఎక్కడికో బతుకుతాడు. అట్లాంటి విద్యని ఇవ్వకుండా కులవృత్తులు తప్పదు, కులవృత్తులు చేయాల్సింది, దాని వ్యతిరేకం కాదు.
కానీ ఇంకా దాన్ని పట్టుకొని చేస్తాంటే కరెక్ట్ కాదు అంటే ప్రజలను ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఏ విధంగా భాగస్వామ్యం చేయాలో ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా చేసిండు ఈరోజు అదే కేసీఆర్ ప్రజలను ఏ విధంగా మోసం చేయాలని కూడా ఆయన పక్కా తెలుసు ఇప్పటికి కూడా 9 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తున్నాడు ఆయన ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు నిరుద్యోగ భృతి కానీ అనేక వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేదు మళ్ళీ ఏమన్నంటే నేను మేమే ఇక్కడ బంగారు తెలంగాణ అయిపోయింది అంటున్నాను నాకైతే ఇక్కడ బంగారు తెలంగాణ అనిపిస్తలేదు ఇంకా సమస్యలు సమస్యలుగా మిగిలిపోయినాయి ఇప్పటికీ భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఎక్కువన్నాయి నిరుద్యోగ ఆత్మహత్యలు ఉన్నాయి అన్ని రంగాలను నిర్వీర్యం చేసిండు ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఎంత అధ్వానం అయిపోయిందంటే గ్రూప్ 1 పోస్ట్ వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఆర్డీఓ సెలెక్ట్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పోతారు ఒక డిఎస్పీగా సెలెక్ట్ అయితే ఆయన ఐజీ లెవెల్ వరకు పోతాడు అలాంటి పరీక్షలను ఎంత అధ్వానంగా నిర్వహించిందంటే ఆయనకు దేని మీద కూడా చిత్తశుద్ధి లేదు ఆయన పూర్తిగా ఆ రోజు ఉద్యమ నాయకునికి ఇప్పుడు చూస్తే ఏంటంటే ఆ మధ్యలో ఒకటి సినిమా వచ్చింది అపరిచితుడని అంటే ఇప్పటి వరకు ఒక యాంగిల్ చూసినాం మనం ఆయనను ఉద్యమం వరకు ఒక యాంగిల్ చూసినాము ఉద్యమం అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన అసలు యాంగిల్ ఇప్పుడు బయటపడుతుంది ఆయన లోపల ఒక అపరిచితుడు ఉన్నాడు ఇప్పుడు ఆ అపరిచితుడు బయటకు వచ్చిండు ఆయన అసలు స్వరూపం ఏందో ప్రజలు చూస్తున్నారు ఓకే సార్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికలలో డబ్బు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది కూటమి అసలు ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం నిజంగా ఉందా అనేటువంటి అనుమానం నాలాంటి వాళ్ళకు వస్తుంది అంటే ఎన్నికలు ఎంత కమర్షియలైజ్ అంటే డబ్బుమయం అయిపోయిందంటే మామూలుగా ఇవాళ ఒక గ్రామంలో ఎంపీటీస్గా నువ్వు పోటీ చేస్తావు అని అడిగితే 15 లక్షలు 20 లక్షలు కావాలి సార్ నాయకులు లేవు చేస్తలేను అంటుండు అంటే ప్రజల ఆలోచన విధానం మారి అంటే ఎలక్షన్ అంటే మాకు వద్దు ఈ పైసలు మాకు లేవు ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా చాలా చెడు ప్రభావం తీసుకొస్తుంది ఎందుకంటే ఎన్నికలు అంటే ప్రజల పట్ల సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్న వ్యక్తులు ఎన్నికల్లోకి పాలిటిక్స్ రావాలి ఎన్నికలు నిలబడాలి అలాంటి వ్యక్తులు ఇలా ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు ఇలా ఒక సర్పంచ్గా నిలబడాలంటే ఒక గ్రామం పైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి సమస్యలపైనటువంటి పూర్తి అది ఉండి నేను అవకాశం వస్తే నేను సమస్యలు పరిష్కరిస్తా అనేటువంటి వ్యక్తి ఈరోజు నిలబడే పరిస్థితి లేడు ఎందుకంటే సార్ ఆయన పైసలు లేవంటున్నాడు ఎవరు వస్తున్నారు ఏదో విధంగా డబ్బు సంపాదించి ఓ 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టడము మళ్ళీ ఆ పదవి వచ్చిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ సంపాదించినటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు వస్తుంది తప్ప ఇదే విధానంగా కంటిన్యూ అయితే ఈరోజు మనం మీరు ఎమ్మెల్యే చూడండి ప్రతి ఒక్కరు కూడా 100,000 కోట్ల వాడు తప్ప ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే నిలబడేటువంటి ఆలోచన లేదు కానీ ఇవాళ ప్రజలు మన స్థానిక శాసనసభ్యు ఉన్నాడు మనోహర్ రెడ్డి గారు ఆయన ఏ రోజు కూడా ప్రజాప్రతినిధి కానీ సమాజం పట్ల ఒక బాధ్యత ఎన్నడూ లేడు ఆయన పూర్తి సమయము వ్యాపారం అంటే విద్యా సంస్థలు ఆ వ్యాపారంనే ఉండిపోయిండు పైసలు సంపాదించుకున్నాడు టికెట్ వచ్చింది డబ్బు నమ్ముకొని ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ప్రజలు నమ్ముకొని కాలేదు కార్యకర్తలు నమ్ముకొని కాలేదు కేవలం డబ్బును నమ్ముకొని ఆయన ఎమ్మెల్యే అయ్యాడు రెండో టర్మ్ కూడా ఆయన అంతే అయ్యాడు ఆయన ఈరోజు నేను చెప్తున్న 9 సంవత్సరాలలో ఒక కార్యకర్తని ఆయన తయారు చేసుకోలేకపోయాడు ఒక ఫాలోవర్ను తయారు చేసుకోలేకపోయాడు ఆయనకు వ్యక్తుల మీద నమ్మకాలు లేవు ఆయన కేవలం నమ్ముకుంది డబ్బు దేవుడు మళ్ళీ ఎన్నికల్లో కూడా మళ్ళీ డబ్బు ఖర్చు పెడతా మళ్ళీ గెలుస్తానంటే ఆలోచనతో ఉన్నాడు ఇంత డబ్బుమయం కావడం అయితే ప్రజాస్వామ్యానికి చాలా చేటు ఇదే కొనసాగితే మాత్రం ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉండదు మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థ లెక్కనే కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులే ఇక్కడ ఉంటారు తప్ప ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండే పరిస్థితి రాదు సార్ ఓకే సార్ మీరు టీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి రావడానికి కారణాలు ఏంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి రావడానికి కారణం ఏంటంటే 2009లో నాకు టీఆర్ఎస్ ఇక్కడ ఒకసారి అవకాశం కల్పించింది ఆ రోజు కూడా నేను ఎన్నికల్లో ఓడిపోయేటందుకు నేను మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా కేసీఆర్ఏ కారణం ఆ రోజు టీడీపీ రెబల్గా విజయరమణారావు టికెట్ ఇస్తే నేను విడ్డ్రా చేపిస్తా అని చెప్పిండు చేపించలేదు నాకు పూర్తి సమయం కేటాయించి ప్రచారం చేయలేదు సో అన్ని విధాలు నన్ను అది చేసిండు సరే అది ఓడిపోయింది 2013 ముందు కూడా నాకు ఆయన ఏం ప్రామిస్ చేసిండు మనోహర్ రెడ్డి గారు వస్తున్నారు ఈ ఎలక్షన్ ఇయర్ ఖర్చు బాగుంటుంది ఆయనను తీసుకొని వస్తాను టికెట్ నీకే ఇస్తాను ఆయనను వేరే విధంగా అకామిడేట్ చేస్తామని చెప్పిండు తర్వాత సరే ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు
పొలిట్ బ్యూరో మెంబర్గా తీసుకున్నాడు, నేనే తీసుకున్నాను. తర్వాత ఒక పథకం ప్రకారం వాళ్ళని చెల్లగొట్టేటువంటి కార్యక్రమం మనోహర్ రెడ్డి కేసీఆర్ ఆశీస్సులతో ఆయన డైరెక్షన్లో చేయడం స్టార్ట్ చేశాడు. నేను ఎప్పటికప్పుడు కేసీఆర్కి చెప్తుండేవాడిని, అన్న ఇట్లా పరిస్థితి ఉంది, పార్టీ ఆయన కార్యకర్తలు నిర్లక్ష్యం చేస్తున్నాడు, సరి అయినటువంటి పద్ధతిలో పార్టీ నడపడం లేదు, మీరు ఒకసారి చెప్పండి అని చెప్తే కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకుండా ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే అసలు నిజమైనటువంటి కార్యకర్తలు అందరూ పట్టుకోబెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ఆయన డబ్బును నమ్ముకున్నాడు, కార్యకర్తలను ఉద్యమకారులను నమ్ముకోలేదు. సో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో నేను ఫేస్ చేసినటువంటి అవమానాలను ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈరోజు ఈ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు లేరు, ఇట్లాంటి వాళ్ళతో నేను కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన రావడము, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు ఆల్మోస్ట్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది, అంటే పార్లమెంట్లో బిల్ పెట్టి కాలే కానీ మేము ఇస్తామని చెప్పినారు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ శ్రీధర్ బాబు గారు కానీ, మేము తెలంగాణ ఇస్తున్నాము, నువ్వు ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గౌరవం ఉంటుంది, ఈ పార్టీలకు రాండి, మేము తెలంగాణ ఇస్తున్నాం కదా అని చెప్పినప్పుడు మరి మేము ఉద్యమం స్టార్ట్ చేసింది తెలంగాణ కోసం. అలాంటి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నప్పుడు ఆ పార్టీలో కూడా తప్పు లేదు, ఇక్కడ జరిగేటువంటి అవమానాలు భరించుకుంటూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి అది నేను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడున్న మన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం? నేను ఇంతకుముందే చెప్పినమ్మా, ఆయన ఎన్నడూ కూడా ప్రజల్ని నమ్ముకోలేదు. మీ అందరికీ కూడా తెలిసి ఇక్కడ ఆయన చైర్ మున్సిపల్ చైర్పర్సన్ ఆయన కోడలు, అంటే నాకు బయట నాకున్న సమాచారం ప్రకారం ఆమెను కూడా స్వేచ్ఛగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. సరే ఈ మధ్యలో వస్తుంది కానీ అంత కట్టడి చేయడము, మనుషులు నమ్మకపోవడము, రాజకీయంగా ఎప్పుడైనా కూడా ప్రజలను కానీ కార్యకర్తలు నమ్మాలి, ఒక వ్యక్తిగా నువ్వు ఏం చేయలేవు. కానీ ఆయన ఏంటంటే కేవలం ఆయన ఎవరిని నమ్మడు, ప్రజలు నమ్మడు, కార్యకర్తలు నమ్మడు, ఆయన కుటుంబ సభ్యులను కూడా నమ్ముతున్నట్టు అనిపిస్తలేదు ఈ మధ్య సంఘటన చూస్తే. సో అలాంటి వ్యక్తి రాజకీయంగా ఎప్పుడు కూడా సక్సెస్ కాడు. సక్సెస్ అంటే నా దృష్టిలో 2 సార్లు ఎమ్మెల్యే అయితే సక్సెస్ అని అనుకోను. నేను రాజకీయంగా నాకేం పదవులు రాకపోయినా కూడా నాకు జీవితాంతం ఒక తృప్తి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేశాను. ఇవాళ పార్టీగా కేసీఆర్ గుర్తించకుండా, మనోహర్ రెడ్డి గుర్తించకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడు అనేటువంటి గుర్తింపు ప్రజలు నాకుంది. తెలంగాణ ఉద్యమంలో ఈయన కష్టపడ్డాడు, ఈయన అనేక శ్రమలు చేసి ఉద్యమాన్ని ఈ జిల్లాలో ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు గుర్తింపు ఉంది కదా, అది నాకు చాలా తృప్తినిస్తుంది. పదవి లేకున్నా కూడా అది నాకు చాలా సంతోషం ఇస్తుంది. రానున్న ఎలక్షన్స్లో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటమ్మా, ఈరోజు కొంత బాధాకర విషయం ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, పైసలు ఇస్తే ఓటేస్తాం అనేటువంటి పోవాలి అది. సో ఆ పద్ధతి పోనంత వరకు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు గెలుస్తారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది ప్రజల్లో కూడా. ఫలానా వ్యక్తి నిలబడుతుండంటే ఆయన దగ్గర పైసలునే అంటున్నారు, ఆయన క్యారెక్టర్ ఏందని అడుగుతలేరు, ఆయన ప్రజల కోసం పనిచేస్తాడని అడుగుతలేడు, ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడు, ఓటుకి ఎన్ని ఇస్తాడు అంటుండ్రు. ఈ ఆలోచన నుంచి ప్రజలు బయటికి రావాలి వస్తే చెప్పవచ్చు. ఈ మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజుకి రోజు చెప్పాలంటే మాత్రం నాకుండేటువంటి అనుభవం దృష్ట్యా 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కొంత పార్టీ పరంగానే కొంత వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ చెప్పిన మాటలను కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేరు. దానికి అదనంగా ఈరోజు మనోహర్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా చాలా డ్యామేజ్ అయిపోయాడు. సో ఏ పార్టీకైనా కూడా బలం ఏంటంటే కార్యకర్తలు. ఇలా కార్యకర్తలు ఆయనకు పనిచేసిన సిద్ధంగా లేరు. ఇలా ఒక ఓటర్ను పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఓటేపించేది ఎవరు? కార్యకర్తలు. ఆ కార్యకర్తలు ఇలా పనిచేసిన సిద్ధంగా లేరు. కాబట్టి మనోహర్ రెడ్డికి అయితే చాలా కష్టం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుందంటే యాజ్ ఆన్ టుడే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏముందంటే ప్రజల్లో బీజేపీ పట్ల కూడా చాలా సానుకూలత ఉంది. మీరు ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ కావాలని కోరుకుంటున్నారు? ఒకటే, ప్రజ అంటే ప్రజల లోపల అవినీతి అనేది ఏంటంటే ఫస్ట్ ఎన్నికల అవినీతి రాజకీయ నాయకులు ఇచ్చినప్పుడు ప్రజలు తీసుకుంటున్నారు. ప్రజల లోపల ఏ మార్పు రావాలంటే ఎవరిని పైసలు ఇచ్చినా కూడా ఒకసారి మాత్రం నిజాయితీగా ఓటేస్తే, మీ ఆత్మసాక్షిగా మీరు ఓటేస్తే, నిజమైన అభ్యర్థిని గెలిపిస్తే ఈ రాజకీయాలు మార్పు వస్తుంది. ఈ డబ్బు నమ్ముకొని రాజకీయాలకు వచ్చే వాళ్ళు ఆగిపోతారు, ప్రజలు నమ్ముకొని వచ్చే వాళ్ళే ముందుకు వస్తారు. సో అలాంటి మార్పు ప్రజల లోపల రావాలి. దానికి
రాజకీయ పార్టీలు చేయ ఎందుకంటే వాళ్ళ అవసరం ఏంది పైసలు ఖర్చు పెడతాం వేస్తామని ఇది కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిన పని అది ముఖ్యంగా నేను కొంతమంది పత్రికా మిత్రులను కూడా చెప్పినంటే మేనేజ్మెంట్ లెవెల్ కూడా చెప్పినాను మీరు ఇలాంటి ఒక కార్యక్రమం తీసుకోండి ప్రజలను చైతన్యవంతం చేయండి పైసల ప్రభావం డబ్బు ప్రభావం లేకుండా ప్రజలు వాళ్ళ నాయకుణ్ణి ఎన్నుకున్న రోజు నిజమైన ప్రజాస్వామ్యం ఆ మార్పు ప్రజల లోపల రావాలని కోరుకుంటున్నాను ఓకే సర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మీ యొక్క అభిప్రాయం అంటే తెలంగాణ వచ్చిందన్న సంతోషం ఒకవైపు ఉన్నా కూడా సాధించుకున్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తప్పడం లేదు నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు తప్పడం లేదు రైతుల కష్టాలు ఎట్లనే అట్లే ఉన్నాయి నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేరలేదు సో ఒక పక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంతోషం ఉన్నప్పటికీ కూడా సమస్యలన్నీ కూడా సమస్యలుగా మిగిలిపోయినటువంటి ఒక బాధ ఉంది మరి ఈ సమస్యలు న్యాయంగా పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో ఒక మార్పు రావాలి మార్పు అనేది ప్రభుత్వంలో రావాలి అనేది నేను కోరుకుంటున్నాను ఓకే సర్ ప్రజాహిత వేదిక స్థాపించడానికి గల కారణాలేంటి లక్ష్యం ఏంటి నేను ఇంతకుముందు చెప్పినట్టమ్మా ఒక రాజకీయ పార్టీని నేను ఏం చెప్పినా కూడా నాకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు సో రాజకీయంగా రాజకీయాలకు అతీతంగా ప్రజల లోపల ఒక చైతన్యం ఒక మార్పు కోసం ప్రయత్నం చేయాలి ప్రభుత్వంలో కానీ అధికార పార్టీ నాయకుల్లో కానీ ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు చేసేటువంటి అవినీతిని ప్రశ్నించాలంటే ఒక వేదిక ఉండాలి నేను ఒక రాజకీయ పార్టీ వేదిక నుంచి ప్రశ్నిస్తే దాన్ని రాజకీయంగా నన్ను కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించాలి ప్రజలకు హక్కుల కోసం పనిచేయాలి వాళ్లకు ఎలాంటి రాజ్యాంగం కానీ కల్పించినటువంటి హక్కు లేనిది తెలిసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలంటే ఒక పొలిటికల్ పార్టీగా కష్టం కాబట్టి ప్రజాహిత అయినటువంటి కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా నిరంతరంగా ప్రజా సమస్యల పట్ల ప్రజలను చైతన్యవంతులు చేసేటువంటి దిశగా చేపట్టే కార్యక్రమాలు చేస్తాము దానికి ప్రజలందరి సహకారం కూడా కావాలని నేను చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఈరోజు ముఖాముఖి ప్రోగ్రాం చూశారు కదా వచ్చే వారం మరో ముఖ్య అతిథితో కలుసుకుందాం నమస్కారం